గుడ్ మార్నింగ్. లాస్ట్ టైం మీకు చుట్టూ కట్టవా పెట్టిన మడి చూపించాం కదా, దాంట్లో వంగనారు వేస్తే ఇదిగో ఇంత చక్కగా వంగనారు వచ్చింది దాని అంతట్లోని. అయితే బోల్డ్ అన్ని వంకాయలు వచ్చాయి అన్నమాట. దీంట్లో బోల్డ్ అంత ఫీల్డింగ్ ఉండింది దీంట్లో. సో ఇది వంకాయ మొక్కే, దీనిని కూడా వీటితో పాటు ఎదగనిచ్చాను. కానీ దేవుని వాక్యం చెప్తారు కదా, ఫలింపని ప్రతిగా ఆయన తీసి పారవేస్తారని. ఇదేంటంటే వంకాయ మొక్కే కానీ దీనికి కాయలు రావన్నమాట. సో దేవుడు ఏం చెప్పారు, ఇంకా ఫలించినప్పుడు వ్యవసాయదారుడు ఏం చేస్తాడు, దానిని పీకేస్తాడు. సో మనం కూడా ఫలించకపోతే ఏమో, ఫలింపని వంకాయ మొక్కకి ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి, ఇది భూమిలోని ఎక్కువ సారం తీసేసుకుంటుంది. చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి. మామూలు వంగ మొక్కకైతే చాలా తక్కువ బ్రాంచెస్ ఉన్నాయి, కానీ దీనికి ఎక్కువ బ్రాంచెస్, ఎక్కువ సారం భూమిలో నుండి ఇది తీసేసుకుంటుంది. అందుకే దీనిని పీకేయాల్సి వచ్చింది. అంటే చాలా రోజులు ఉంచాను దీన్ని. ప్రభు కూడా మనల్ని ఫలిస్తామని ఆశించి మన చుట్టూ చూడండి, దీంట్లో ఒక్క వీడ్ కూడా లేదు. వీడ్స్ అన్నీ తీసి ఎప్పటికప్పుడు దానికి బలాన్ని ఇచ్చి చక్కగా ఆయన మనల్ని చూస్తూ ఉన్నారు. మనం ఫలించాలని, ఫలించినప్పుడు ఆ వ్యవసాయదారునికి ఎంత ఆనందం ఉంటుంది కదా. మన తండ్రికి కూడా మనం ఫలించినప్పుడు అంతే సంతోషం ఉంటుంది. బోల్డ్ అన్నీ వంకాయల కింద. థ్యాంక్ యూ.